morning, welcome back to my channel, Saradaga Sumatho. So, ee roju nenu ee video lo meeku em chupichipothunnanante memu ekkadiki velthunnamu. Dan kosam mem pack chesukuntunnanu. Ekkadiki ante hospital kosam daggaraga undadam kosam mem aithe shift avuthunnam anamata. Aa shifting lo nenu em pack chesukuntunnanu anevi ippudu chupistanu. Hospital ki velle munde em pack chesukuntanu anedi vere video lo chupistanu. Ippudu overall ga nenu అంటే ప్రెగ్నెన్సీలో కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ మాత్రమే వేసుకోగలం కాబట్టి ఆ డ్రెస్సెస్ అనేవి నేను చూపిస్తాను. అన్ని డ్రెస్సెస్ తీసుకెళ్ళాం కదా, మనకి కొంచెం కంఫర్టబుల్ ఉండాలి, మనం వేసుకుంటే ఫ్రీగా ఉండాలి. అండ్ సమ్మర్ కదా, సమ్మర్లో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, ఎలా పడితే అలా ఉంటుంది. నాకు ఫ్యాన్ ఆఫ్ చేస్తుంటుంటే దాన్ని ఏమంటారు ఊపిరి అందలేనట్టు, ఆ వేడికి నాకు ఎలా పడితే అలా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఒకలా అడ్జస్ట్ అవ్వాలి, అడ్జస్ట్మెంట్స్ అనేవి తప్పదు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి ఖచ్చితంగా. అండ్ సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, ఎందుకంటే నేను ఎప్పుడైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వెంటనే మీకు వచ్చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఏమేమి తీసుకెళ్తున్నాను అనేది ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తాను. మోస్ట్లీ మనం ఫ్రీగా ఉండే అవుట్ఫిట్స్ కాబట్టి నేను కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాను. ఆల్రెడీ మీరు అవి నా కొన్ని వ్లాగ్స్లో హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర చూసే ఉంటారు. సో నేను ఫస్ట్ యాక్చువల్గా మనకి బెల్లి దగ్గర కొంచెం ఎలాస్టిక్ కానీ ఏదైనా ఉండే ఫ్రాక్స్ లాంటివి తీసుకోవాలి. నార్మల్ ఫ్రాక్స్ అయితే అక్కడ టైట్ అయిపోతాయి కదా, మనకి ఓన్లీ మన చెస్ట్ కింద వరకు ఎలాస్టిక్ ఉండాలి, ఎందుకంటే మన హిప్ వరకు అలా ఉంటే బాడీ లెంత్ అనేది మనకి ఫ్రాక్స్ అనేవి అసలు పట్టవు కూడా. సో దానికోసం నేనైతే లోపల వేసుకోవడానికి ఈ క్రాప్ టాప్ అయితే తీసుకున్నాను. క్రాప్ టాప్ టూ కలర్స్ తీసుకున్నాను నేను, వైట్ అండ్ బ్లాక్. చాలా బాగున్నాయి, అంటే నేను కొంచెం ఇంకా వెయిట్ గెయిన్ అవుతున్నానేమో, కొంచెం టైట్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి, బట్ మనం ఆక్వర్డ్గా ఫీల్ అవ్వకుండా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్ ఉంటాయి. ఈ టూ తీసుకున్నాను అన్నమాట, ఇలాంటిది బ్లాక్ అండ్ వైట్లో. అండ్ నెక్స్ట్ మనకి వేరే చోటకు వెళ్తున్నాము అంటే ఆబ్వియస్గా ఒక టవల్ అనేది, ఒక టవల్ అవసరం ఉంటుంది. ఈ టవల్ ఆల్రెడీ ఉతికిందే అనుకుంటున్నాను, ఉతికి ఆల్రెడీ యూజ్ చేసి ఉతికిందే, ఎందుకంటే కొత్తవి తీసుకెళ్ళినా మనకి త్వరగా వాటర్ అనేది తీసుకోదు. సో ఒక టవల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నాప్కిన్ తీసుకుంటున్నాను, ఫేస్ క్లీన్ చేసుకున్నప్పుడు అంటే ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఒక నాప్కిన్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇది ఒక ఫ్రాక్ అన్నమాట, ఇది కూడా స్లీవ్లెస్నే, మొత్తం ఇలా వస్తుంది ఫ్రాక్. ఇలాంటి ఫ్రాక్స్ నేనైతే టూ తీసుకున్నాను. ఇది వచ్చేసి రెడ్ కదా, అండ్ ఇది విప్పను, జస్ట్ కలర్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ వైట్, ఇవి ఇంకా వేసుకోలేదు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కంఫర్టబుల్ ఉండాలి కదా, సో అందుకని చెప్పి ఇవి ఉంచుకున్నాను, అలా అట్టే పెట్టుకున్నాను. సో ఇది ఒకటి గ్రీన్ అండ్ ఒకటి రెడ్, ఈ టూ ఫ్రాక్స్ తీసుకున్నాను. అన్నీ ఒకసారి వేసుకోం కాబట్టి ఆ వైట్ టాప్ అనేది సరిపోతుంది. సో అదన్నమాట ఇవి టూ. అండ్ దెన్ ఆల్రెడీ ఇది నా టూ వీడియోస్లో చూసుంటారు, పానీపూరి ఛాలెంజ్ వీడియోలో వేసుకున్నాను. అండ్ నేనైతే చెప్పాను కదా ఒక బ్లాక్ అండ్ ఒక వైట్ తీసుకున్నానని చెప్పి అది అలానే వేసేసుకు అదే అలానే పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ ఫోల్డ్ చేసి ఇందులో పెట్టేసుకున్నాను, వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పి వెతుక్కోకుండా అన్నీ ఒకసారి వేసుకోం కాబట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఫ్రాక్. ఈ ఫ్రాక్ కూడా మీరు చూసే ఉంటారు, హాస్పిటల్ బ్లాగ్లో వేసుకున్నాను. అండ్ దీనికి కూడా వైటే వేసుకోవాలి. సో నా దగ్గర నార్మల్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి కొన్ని, అవి మధ్య మధ్యలో వేసుకుంటూ ఇది వేసుకో, ఈ వైట్ జస్ట్ క్రాప్ టాప్ వేసుకునే టాప్ ఫ్రాక్స్ అనేవి వేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది.
ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు చూసుంటారు, చూడలేనివి చూపిస్తాను, మిగతావన్నీ ఆల్రెడీ చూసారు కాబట్టి. ఇది ఒక ఫ్రాక్ అండ్ ఇది వచ్చేసి వేసుకోలేదు ఇప్పటిదాకా నేను. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఈ ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ వరకు హ్యాండ్స్ ఉంటాయి అన్నమాట, 3/4 హ్యాండ్స్ కాదు 3/4 హ్యాండ్స్ ఉంటాయి. ఇది ఇది వచ్చేసి ఫుల్ లెంత్ ఉంటుంది ఫ్రాక్. సేమ్ అన్నిటికీ చెప్పినట్టే ఇక్కడ ఇక్కడ బాడీ లెంత్ అనేది చెస్ట్ దాకానే వచ్చింది. సో కంఫర్టబుల్ ఉంటుంది కదా అని చెప్పి ఈ ఫ్రాక్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్రాక్ అయితే చూపించలేదు ఇప్పటివరకు. ఇది ఫుల్ లెంత్ ఫ్రాక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది. చాలా బాగుంది ఫ్రాక్ అయితే, వేసుకున్నాను బట్ ఈ ప్రశ్న అయితే వేసుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉంటాయి కదా కాటన్ అని చెప్పి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్కార్ఫ్ తీసుకున్నాను, అంటే ఉంటుంది కదా అని చెప్పి ఒక స్కార్ఫ్ తీసుకున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కాబట్టి ఆ వీడియోలో క్లారిటీ ఇస్తానన్నమాట. ఒక స్కార్ఫ్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్. అంటే నా దగ్గర అన్నీ ఒకేసారి కొనుక్కోలేము కదా, ఇవి స్టార్టింగ్ 3/4 మంత్లో అలా ఉన్నప్పుడు మా వదిన వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఇది ఒక ఫ్రాక్, దీంతోపాటు ఇంకొక 2 తీసుకొచ్చారు, అవి ఫీడింగ్. ఇది ఇవి అంతకు ముందే తీసుకొచ్చినట్టున్నారు. నాకు ఇది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది, లూజ్గానే ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇది వేసుకుందామని చెప్పి పెట్టుకుంటున్నాను. బై ఛాన్స్ ఎప్పుడైనా వాష్ చేయకపోతే క్లాత్స్ ఎక్స్ట్రా క్లాతింగ్ అనేది ఉండాలి కదా. సో అదొక టాప్ అది జస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక టాప్, ఇది వచ్చేసి ఫీడింగ్ టాప్. నేను ఫీడింగ్ చూపించిన వాటిలో ఇది కూడా చూపించుంటాను. ఇక్కడ జిప్ ఉంటుంది. అండ్ ఇది ఇవి వదిన వాళ్ళే తీసుకొచ్చారు కాకినాడ నుంచి. సో వాళ్ళకి కాకినాడలో మంచిగా దొరుకుతాయి కాబట్టి. అండ్ అదొక టాప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్. మోస్ట్లీ చాలామంది ఈ టాప్స్ చూసే ఉంటారు. ఇలా వచ్చి లాంగ్ లెంత్ వస్తుంది నాకైతే. అంటే హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉన్నాయి కానీ డ్రెస్ అయితే సరిపోయింది. అంటే డ్రెస్ అయితే మంచిగానే అనిపించింది బట్ హ్యాండ్స్ కొంచెం లూజ్ ఉంది. లూజ్ ఉంటే తర్వాత టైట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను కూడా ఈ సమ్మర్లో కొంచెం ఫ్రీగానే ఉంటాయి కదా అని చెప్పి నేనైతే పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇది కూడా కొంచెం సిల్క్ టైప్ సిల్క్ టైప్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది, ఇది కూడా ఫీడింగ్ టాపే. ఇది ఆల్రెడీ మీకు చూపించాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. ఈ గ్రీన్ టాప్ అయితే ఫస్ట్ నేను చెకప్కి వెళ్ళినప్పుడు వేసుకున్న ఫ్రాక్ ఇది. ఇది కూడా మీరు చూసే ఉంటారు కాబట్టి నేను చూపించట్లేదు. నా మోస్ట్ ఫేవరెట్, అంటే నాకు ఇది బాగా నచ్చింది. ఎందుకో తెలియదు కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ నాకు నచ్చింది అన్నమాట. ఇదన్నమాట ఫ్రాక్. నాకు ఈ వర్క్ అనేది చాలా బాగా నచ్చింది. ఇది బెల్లికి కొంచెం పైకే వస్తుంది వర్క్ అయితే. ఇంకా కలర్ వచ్చేసి మెరూన్ కలర్. ఇది వచ్చేసి నీకి కొంచెం కిందకు వస్తుంది అంతే. బట్ చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్. నేను వేసుకుంటాను, ఏదో ఒక వ్లాగ్లో వేసుకుంటాను కాబట్టి మీరు చూస్తారు అదన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ నేను నార్మల్గా నైటీస్ వేసుకోను బట్ ఈ ప్రెగ్నెన్సీలో బెల్లి అది కొంచెం టైట్ అనిపించకుండా ఉండడానికి ఇంటి దగ్గర నైటీస్ వేసుకుంటున్నాను. వాటి లోపలికి ఒకవేళ బై ఛాన్స్ మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ అక్కడ వేరే చోటుకు వెళ్తున్నాం కదా అక్కడ ఉన్నప్పుడు కానీ ఉంటాయని చెప్పి నేను ఇది ఒక లెగ్గిన్ టైప్. అండ్ ఇది ఒక లూజ్ ప్యాంట్. అండ్ ఇది ఒక 3/4 టైట్స్ లాంటిది, కొంచెం లూజ్ ఉంది నాకు ఇది. ఇంకా 2-3 ఉన్నాయి, అవన్నీ నేను నైటీస్లో వేసుకోవడానికి ఫ్రాక్స్లో వాటిలో వేసుకోవడానికి పెట్టుకుంటున్నాను అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి 3 పెట్టుకుంటున్నాను. అండ్ ఇవి వచ్చేసి నైటీస్ లోపల వేసుకుంటాం కదా పెటీకోట్స్ అవన్నమాట. ఇవి కూడా నేను ఒక 2 పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒకవేళ ఫీడింగ్ అది ఉంటే నా ఇవి వేసుకోవడం ఉండదు. బై ఛాన్స్ అంటే మనం వెళ్ళే చోట్ల వేసుకోవాలి కదా బాగో అని చెప్పి
ఒకటి పాతది ఒకటి కొత్త తెప్పించుకున్నా. అండ్ ఇది ఒక నైటీ. నేను హాస్పిటల్ బ్యాగ్ ప్యాక్ చేసుకునేటప్పుడు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు ఇవన్నీ మనం ప్యాక్ చేసుకోవాలి. సూట్ కేస్ అయితే రెడీగా పెట్టుకున్నాను. అండ్ ఒక 6 సెట్ ఆఫ్ ప్యాంటీస్ తెప్పించుకున్నాను కొత్తగా. అంటే మనం ఎక్కడ వేరే చోట ఉంటాం కదా, అస్తమాను వాష్ చేసుకోవడం అది అవ్వదు కాబట్టి అవి కూడా తెప్పించుకున్నాను అనమాట, ఎక్స్ట్రా ఉంటాయి కదా అని చెప్పి. సో ఇక్కడితో ఈ వీడియో చూపించడం అయితే అయిపోయింది. ఇప్పుడు ప్యాక్ చేసుకుంటాను. ప్యాక్ ఎలా ప్యాక్ చేసుకుంటాను అంటే ఇన్ని బట్టలు ఆ సూట్ కేస్లో పడతాయా లేదా అనేది మీరే చూసేయండి. సో వెళ్ళిపోయి ప్యాక్ చేసేసుకుందాం. అండ్ నేనైతే ఫస్ట్ ప్యాక్ చేసేవి ఏంటి అంటే ఆల్రెడీ అంటే ఇవి ఫస్ట్ వేసుకోను కదా, వేసుకునే పైన పెడతాను, కొంచెం తర్వాత వేసుకునేవన్నీ లోపల పెడతాను. అండ్ ఇవి కూడా దాంట్లో వేసుకునేవే కాబట్టి ఇవి కూడా ఇక్కడే పెట్టినా. అండ్ ఈ సైడ్ వచ్చేసి కాటన్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను. సో ఇలా అన్నీ సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతేనే ఇబ్బంది కదా. ఈ డ్రెస్సెస్ కొంచెం ఫోల్డ్ చేస్తే ఇలా పట్టేస్తాయి అన్నమాట. సో ఇలా పెట్టేస్తున్నాను. అసలు ఈ డ్రెస్సెస్ చూస్తే ఇన్ని డ్రెస్సెస్ ఇందులో పడతాయా అని డౌట్ నాకే వస్తుంది అనమాట. ఏం చేయాలి, తప్పదు కదా. అందులోనే నాకు మడతలవి పెట్టడం అంత బాగా రావు. నేనైతే ఉన్నవి ఉన్నట్టు పెట్టేస్తున్నాను. అండ్ కొంచెం చిన్నవి ఇలా సెట్ చేసేసుకుంటున్నాను అన్నమాట. సో ఇది సైడ్ సరిపోతాయి అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇది ఇలా క్లోజ్ చేసేద్దాం. ఒకవైపు అయితే ప్యాకింగ్ అయిపోయింది, ఇంకా రెండో వైపుకి వెళ్దాం. ఇవన్నీ ఆల్రెడీ ఉన్న ప్యాంటీస్ అన్ని ఇటు సైడ్ ఉన్నాయి. సో చెప్పాను కదా అంత బాగా ఫోల్డింగ్ రాదు, బట్ పెడుతున్నానని. నార్మల్గా అయితే మమ్మీ హెల్ప్ చేస్తుంది, ఆల్రెడీ సర్దాను బట్ ఈ వీడియో కోసం మళ్ళీ అప్పుడు మంచి రోజు చూసుకుని సర్దుకోవాలంట. సో మంచి రోజు చూసుకునే సర్దుకున్నాను. మళ్ళీ ఇప్పుడు మంచి రోజు చూసుకుని సర్దుకోవడం కాదు కదా వీడియో చేయడానికి, కాబట్టి అన్నీ సరిపోయేలా చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి, ఇంకా 2 పీసెస్ ఉన్నాయి. ఈ ప్యాంట్స్ అండ్ లాస్ట్ ఈ ఫ్రాక్ ఉంది. Done with my packing. ఇప్పుడు సరిపోతుందో లేదో చూద్దాం. సూట్ కేస్ అసలు పడుతుందో లేదో. సూట్ కేస్ పడుతుందో లేదో చూద్దాం. మోస్ట్లీ పట్టేస్తా. యాక్చువల్గా ఈ సూట్ కేసెస్ పర్వాలేదు, పడతాయి. బట్ నార్మల్ సూట్ కేసెస్ వన్ సైడ్ ఉంటాయి చూడండి, అవైతే ఇన్ని డ్రెస్సెస్ అయితే పట్టవు. అసలు మనం ఎన్ని కొన్ని వేసుకుంటాం కాబట్టి ఆ కొన్నే పడతాయి. అయిపోయింది కంప్లీట్. చాలా దుమ్ము ఉంది, ఇగ్నోర్ దాట్. ఇప్పుడు తుడిచేంత ఓపిక నాకు అస్సలు లేదు. అండ్ మమ్మీ ఆల్రెడీ తుడిచారు బట్ వాడట్లేదు కదా, లాక్డౌన్ ఒకటి ప్లస్ ఇంట్లోనే ఉంటున్నాం కదా, ప్యాకింగ్ అది ఎక్కడికి వెళ్ళట్లేదు బయటికి, అకేషన్స్ ఏమి ఉండట్లేదు. సో బ్యాగ్స్ అన్నీ అట్లనే పాడైపోయినాయి. అండ్ ఇంకా ఏంటి అంటే ఇప్పటి నుంచి
చెమటలు చూసారా ఫ్యాన్ వేసుకోకపోతే ఎంత ఘోరంగా ఉన్నాయో. అండ్ ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్యాకింగ్తో స్టార్ట్ చేశాను, వ్లాగ్స్ అనేవి వస్తాయి, నేను అక్కడికి వెళ్ళడం, అక్కడ నేను ఎక్కడ ఉంటున్నాను, ఏంటి, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం, ప్రతిదీ వ్లాగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా చూడండి, మిస్ అవ్వకుండా చూస్తారనే అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి చెప్పాలి బట్ చెప్తాను, వెయిట్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియోస్ అన్నీ చూడండి, చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు 9th మంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయింది, ఈరోజుతో 15 డేస్ కంప్లీట్ అయింది. అండ్ నాకైతే ఎలా ఉందంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్. అండ్ ఇంకేంటి అంటే వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి కంప్లీట్గా. అండ్ సబ్స్క్రైబ్ చాలామంది చేసుకోవట్లేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ నెయిల్స్ కూడా కట్ చేయాలి బేబీ కోసం, ఇప్పుడు పెంచుకున్నాను కానీ తర్వాత ఉండకూడదు కదా, ఇవి కూడా నేను నెయిల్స్ తీసేసి చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుంటాను. అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వెయిట్ చేయాలి అంటే మీరు నోటిఫికేషన్ బెల్ అనేది క్లిక్ చేస్తే మీకు వెంటనే నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది వీడియోది, అప్పుడు మీరు ఈజీగా చూసేయచ్చు, సర్చ్ చేసుకోకుండానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. అండ్ నా వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.